Hello friends, welcome to our channel Delta Tech, and let's enter into our video. So friends, ee video lo manam oka phone ni maroka phone tho ela control cheyali, inka oka phone lo manam ee operations aithe chestunnam anedi inko phone lo ela chudalo telusukundam. So ee video vachesi just for entertainment and educational purpose maatrame. మీరు మాత్రం వేరే వాళ్ళ ఫోన్లోనే అయితే ఇలా ప్రయోగించకండి. మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా వేరే ఎక్కడైనా ఒకవేళ ట్రై చేస్తే కనుక దానికి నేనైతే రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఈ మొబైల్తో ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి హువై కంపెనీ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు హువై అని రాసింది కదా, అండ్ ఇది వచ్చేసి పోకో ఎఫ్ ఫోన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ హువై ఫోన్ని పోకో ఎఫ్ ఫోన్తో ఎలా కంట్రోల్ చేయబోతున్నామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫోన్స్లో రెండు వేరువేరు అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ రెండు మొబైల్స్ యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళి పోకో ఫోన్లో మనం టీమ్ వ్యూయర్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు కనబడుతుంది కదా టీమ్ వ్యూయర్ రిమోట్ కంట్రోల్ అని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు హువై ఫోన్లో టీమ్ వ్యూయర్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు కనబడుతుంది కదా టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ అని, ఇందులో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన హువై ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని కనబడుతుంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి డన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాప్ ఓపెన్ కాగానే యాడ్ ఆన్ అవైలబుల్ అని కనబడుతుంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో మనకి యాడ్ ఆన్ హువై బి అని ఉంది కదా, మన ఫోన్ వచ్చేసి హువై కంపెనీ కాబట్టి ఇలా వచ్చింది. వేరే ఫోన్స్లో అయితే నార్మల్గా మీకు టీమ్ వ్యూయర్ యాడ్ ఆన్ అని అయితే ఉంటుంది. సో ఎనీవే, దీన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు మన పోకో ఫోన్లోనైతే టీమ్ వ్యూయర్ రిమోట్ కంట్రోల్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ అయింది కదా. సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ హువై ఫోన్లో లాగా యాగ్రి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసినాక ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పార్ట్నర్ ఐడి అని అడుగుతుంది కదా, ఈ పార్ట్నర్ ఐడి వచ్చేసి మన హువై ఫోన్లో ఉంటుందన్నమాట. సో మన హువై ఫోన్లో కూడా యాడ్ ఆన్ హువై బి అనే యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం కంప్లీట్ బ్యాక్ వచ్చేసి టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ని ఓపెన్ చేసినట్లయితే, ఎస్, ఇప్పుడు ఇక్కడ యువర్ ఐడి అని ఉన్న కాడ మన హువై ఫోన్ యొక్క ఐడి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హువై ఫోన్లో ఐడిని పోకో ఫోన్లో ఉన్న ఈ పార్ట్నర్ ఐడి అనే బాక్స్లో టైప్ చేయాలి. సో నౌ 13751126766. ఇప్పుడు ఈ ఐడి టైప్ చేసిన తర్వాత రిమోట్ కంట్రోల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన హువై ఫోన్లో అలో రిమోట్ సపోర్ట్ అని అడుగుతుంది కదా, ఇక్కడ అలో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడొచ్చు మన హువై ఫోన్ వచ్చేసి పోకో ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పోకో ఫోన్తో హువై ఫోన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎలా కంట్రోల్ చేస్తాను. ఓకే, విట్ ఇప్పటి వరకు మనం హువై ఫోన్ని పోకో ఫోన్తో ఎలా కంట్రోల్ చేసామో చూసాం. ఇప్పుడు మనం హువై ఫోన్లో మనం ఏ ఆపరేషన్స్ అయితే చేస్తున్నాం అనేది పోకో ఫోన్లో కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఒక ఫోన్ని ఇంకొక ఫోన్తో ఎలా కంట్రోల్ చేయొచ్చు, మరియు ఒక ఫోన్లో చేసే ఆపరేషన్స్ ఇంకో ఫోన్లో ఎలా తెలుసుకోవచ్చు అనేది. సో దీన్ని క్లోజ్ చేయడానికి సింపుల్గా మనం మన హువై ఫోన్లో బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ఏదైనా ఇతరులకు చెడు చేయడానికి మాత్రం ఉపయోగించకండి. సో ఎనీవే, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్, సీ యూ అండ్ జై హింద్.